ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసేకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో ఎవరు సీరియస్గా తీసుకోకండి, ఇది ఒక జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఏ ఫ్యాన్ని ఎవరిని హర్ట్ చేయాలని కాదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని తెలుగు ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఫిల్మీ మీమ్స్ అండ్ ఫన్నీ వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో అసలు నేను చేద్దామని ఆలోచన లేదు నాకు. మన సబ్స్క్రైబర్ ఒక బ్రో ప్రతి వీడియోలో ఇదే కామెంట్ పెట్టడం వల్ల తన కోసం వీడియో చేయాల్సి వస్తుంది. సో బ్రో, ఈ వీడియో మీకోసం. ఈ పుష్ప మూవీ టీజర్ చూసిన వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్. అది ఏంటి అంటే, ఈ టీజర్లో కలర్ ఫోటో మూవీలో నటించిన ఒక యాక్ట్రెస్ ఇందులో కూడా ఉంది. సో అది ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఆర్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ సీన్లో చూసుకుంటే ఈ ఎర్రచందనం అనేది ఏపీ సైడ్లో ఎక్కువ దొరుకుతుంది. సో అక్కడి పోలీస్ స్టేషన్ జీప్ల మీద ఏపీ అని ఉంటుంది, బట్ ఇక్కడ ఈ పోలీస్ జీప్ మీద క్లోజ్గా చూసుకుంటే PP03 అని ఉంటుంది. ఈ సీన్ స్టార్టింగ్లో ఇక్కడ ఈ ఎర్రచందనపు కట్టెలైతే పడేస్తారు. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే పుష్పరాజ్ ఎంట్రీ అయ్యేటప్పుడు ఇక్కడ ఎటువంటి ఎర్రచందనం కట్టెలు ఉండవు. ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే ఇది ఒక్కటే ఎర్రచందనపు చెట్టు. మరి ఇవన్నీ కట్టెలు ఎక్కడికి పడుతున్నాయి? ఈ ఫ్రేమ్లో పుష్పరాజ్ పరిగెత్తేటప్పుడు ఇక్కడ ఈ ఆకులన్నీ ఎగిరిపోతాయి. అది ఓకే, మరి ఇంత హైట్ వరకు ఈ ఆకులు ఎగరడం అంటే పుష్పరాజ్ ముందు అవెంజర్ మూవీలో ఉన్న ఈ స్పీడీ కూడా తక్కువే అన్నమాట. మళ్ళీ ఇదే సీన్లో పుష్పరాజ్ తలకి ఈ క్లాత్ ఉంటుంది. ఇంతలా క్లాత్ కట్టినా కూడా తన ముందు ఉన్న ఈ చెట్టు కట్టే ఎలా కనిపించింది? ఈ సీన్లో పోలీస్ ఈ గన్ ఫైర్ చేసినప్పుడు వీళ్ళందరూ ఈ ఒడ్డు మీద పరిగెత్తుతారు. అదే మళ్ళీ సెకండ్ ఫిల్మ్లో చూసుకుంటే వీళ్ళందరూ ఈ వాటర్లో పరిగెత్తుతున్నట్టు చూపిస్తారు. ఈ సీన్లో మనం వైడ్ యాంగిల్ నుంచి చూసుకుంటే ఈ లారీ మీద ఎటువంటి బొమ్మలు అండ్ ఏమీ ఉండవు. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే సడన్లీ ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ సీన్లో పుష్పరాజ్ ఈ ల్యాంతర్ పట్టుకున్నప్పుడు పుష్పరాజ్ మెడలో ఈ గొంగడి ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ ఎటువంటి గొంగడి ఉండదు. ఈ సీన్లో పుష్పరాజ్ ఇతని హ్యాండ్ తిప్పుతాడు. అదే మళ్ళీ మనం క్లోజ్గా చూసుకుంటే ఈ హ్యాండ్ని ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కి తిప్పుతాడు. బట్ దీనికి కూడా ఈ కాక ఇంతలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. ఈ సీన్లో పుష్పరాజ్ ఈ కానిస్టేబుల్ని కొడతారు. ఇందులో ఏం మిస్టేక్ ఉంది అంటే, ఇక్కడ మనం క్లోజ్గా చూసుకుంటే పుష్పరాజ్ చేయి ఇంత కూడా టచ్ కాలేదు ఈ కానిస్టేబుల్కి, అయినా ఇలా పడిపోతాడు కానిస్టేబుల్. అండ్ మళ్ళీ ఇదే సీన్లో పుష్పరాజ్ ఈ కానిస్టేబుల్కి కాలు అడ్డంగా పెడతాడు. ఇందులో ఏం మిస్టేక్ ఉంది అంటే, కాలు అడ్డంగా పెడితే కరెక్ట్గా బ్యాక్ సైడ్ పడాలి, కానీ అదే మరి ఇంతలా ఫ్లిప్ అయి పడుతున్నాడు ఈ కానిస్టేబుల్. ఈ సీన్లో పుష్పరాజ్ ఈ ఎర్రచందనపు కట్టెను ఈ లారీలోకి పడేస్తాడు. ఇందులో ఏం మిస్టేక్ ఉంది అంటే, జస్ట్ ఈ కట్టెను పడేస్తే పర్లేదు, మరీ 10 ఫీట్ హైట్స్ వరకు ఈ 30 కేజీస్ ఉన్న కట్టెను పట్టుకొని పుష్పరాజ్ కూడా జంప్ చేయడం అంటే నే మిస్టేక్. ఈ సీన్లో పుష్పరాజ్ ఈ కాకను తన తలతోటి కొట్టినప్పుడు ఈ కాక చేతిలో గన్ చూసుకుంటే క్లారిటీగా ఇది డమ్మీ గన్ అని తెలుస్తుంది. అదే మళ్ళీ సెకండ్ ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ సడన్లీ రియల్ గన్ వచ్చేస్తుంది. ఈ సీన్లో పుష్పరాజ్ ఈ కాకను ఇలా పడేసినప్పుడు ఇక్కడ కింద చూసుకుంటే ఈ కాక కదిలేటప్పుడు కూడా ఈ ఆకులు కదులుతున్నాయి. నువ్వు కూడా స్పీడీ కంటే తక్కువ కాదా కాక? ఈ సీన్లో మనం చూసుకుంటే పుష్పరాజ్ ఇలా జంప్ చేస్తాడు. అదే మళ్ళీ మనం క్లోజ్గా చూసుకుంటే ఈ కాకనే దాబాపు ఇలా జంప్ చేసుకో అని చెప్పి ఇంత మంచిగా కాళ్ళు పట్టుకున్నాడు. అండ్ అదే మళ్ళీ నెక్స్ట్ వాటర్ సీన్లో కూడా నా మీద ఎక్కువ అని ఇలా ఇంత మంచిగా పట్టుకున్నాడు పుష్పరాజ్ని. అండ్ ఈ ట్యూబ్కి సంబంధించిన పోస్ట్ మా FBలో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఒకవేళ మా FBలో మీకు చూడకపోతే మా FB ID కి వెళ్ళి చూడండి, ఫిల్మీ మిస్టేక్స్ 007, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్లో ఉంటే చూడండి. మైత్రి మూవీస్ రిలీజ్ చేసిన పుష్పరాజ్ మూవీ పోస్టర్లో ఇక్కడ మనం చూసుకుంటే ఈ లెఫ్ట్ లెగ్కి 6 వేళ్ళు ఉంటాయి. అదే మళ్ళీ సెకండ్ పోస్టర్లో చూసుకుంటే మళ్ళీ ఇక్కడ 5 వేళ్ళే ఉంటాయి. ఈ మూవీ స్టార్టింగ్లో వచ్చే BGM బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ DSP బాలీవుడ్లో అక్షయ్ కుమార్ నటించిన బేబీ మూవీలోనిది. అండ్ ఈ మూవీ స్టోరీ మొత్తం ఒక తెలుగు రైటర్ వేంపల్లి గంగాధర్ రాసిన రెడ్ శాండిల్ అండ్ మలయాళం కూలి స్టోరీ బుక్స్ నుండి కాపీ చేసి నట్టు చెప్తున్నాడు. దానికి సంబంధించి FBలో కొన్ని పోస్ట్ కూడా చేశాడు, ఆ పోస్ట్ చూడండి. ఒకవేళ మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో చెప్పండి. సో ఫైనలీ నేను చేసిన ఛాలెంజ్కి ఆన్సర్ దివ్యాశ్రీపాద. ఇక్కడ హీరోయిన్ ఎంట్రెన్స్ అప్పుడు ఇక్కడ మనం వెనుక చూసుకోవచ్చు, దివ్యాశ్రీపాద ఇక్కడుంది, తనే కలర్ ఫోటోల యాక్ట్ చేసింది.